Hello viewers, welcome to V Academy. This is Venkatesh. Please subscribe our channel for more educational updates. Viewers, మీ అందరూ కూడా తెలంగాణలో జరిగే నాగోబా జాతర పేరు వినే ఉంటారు. ఈ జాతరని తెలంగాణలో ఎక్కడ నిర్వహిస్తారు? దీని వెనుక ఉన్నటువంటి హిస్టరీ ఏంటో మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం వ్యూవర్స్. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూడండి. నాగోబా జాతరని తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో గల ఇంద్రవల్లి మండలం ఉట్నూరు గ్రామ సమీపానాల గల కేస్లాపూర్ అనే ఒక విలేజ్లో ఈ జాతర అనేది జరుగుతుంది. నాగోబా గిరిజన తెగైనటువంటి గోండుల యొక్క ఆరాధ్య దైవం. ఈ జాతరని వీళ్ళు ఎందుకు నిర్వహిస్తారంటే, పూర్వం ఈ గోండుల కుటుంబంలో సర్పరూపంలో నాగోబా జన్మించిందని, ఎన్నో అద్భుతమైన శక్తియుక్తులు ప్రదర్శించి ఎన్నో మహిమలను చూపిస్తూ ఇదే గ్రామంలో ఉన్నటువంటి ఒక పుట్టలో నివసించిందని ఈ గోండులు అందరూ కూడా నమ్ముతారు. ఇలా నమ్మడం వల్ల వాళ్ళందరూ కూడా ఆ పుట్టకు పూజ చేస్తూ అక్కడే ఆ భక్తితో గుడి కూడా కట్టించడం జరిగింది. ప్రతి సంవత్సరం మాఘమాస పౌర్ణమి రోజున ఈ నాగోబా జాతర అనేది వీళ్ళు జరుపుకుంటారు. ఈ వేడుకలకు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి ఎంతోమంది తండోపతండాలుగా వస్తారు వ్యూవర్స్. దీంతోపాటుగా ఇక్కడే ఒక భీమదేవుని ఆలయం ఉంది పక్కనే. ఈ ఆలయంలో వాళ్ళు రాత్రంతా నాట్యాలతో గడుపుతారు. అక్కడే ఉన్నటువంటి గుడిలో ఉన్నటువంటి ఆదిశేషునికి వీళ్ళు పూజ అనేది చేయడం జరుగుతుంది వ్యూవర్స్. సో ఇది వ్యూవర్స్ ఈ నాగోబా జాతరకు సంబంధించినటువంటి పూర్తి విషయం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.